మొన్న ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒక మాట అంటూ ఉండే, జనానికి కూడా ఒక అప్పీల్ లాంటిది చేస్తూ ఉండే. ఏమని, ఎలాంటి నాయకుడు మీకు కావాలి, మీ కష్టాలు కన్నీళ్లలో తోడుగా ఉండి మీ బ్రతుకులు మీ పిల్లల బ్రతుకులు మార్చాలి అనుకునే మనస్తత్వం ఉన్న అటువంటి పనికి పూనుకున్న వ్యక్తి మీ నాయకుడు కావాలా, లేకపోతే అబద్ధాలు మోసాలతో ప్రజలను మోసం చేసినటువంటి చరిత్ర ఉన్న వ్యక్తి నాయకుడిగా కావాలా, మీరు ఆలోచించండి అని చెప్పి జగన్ పదే పదే చెబుతూ ఉండే. మీ కష్టాలు కన్నీళ్లు తుడిచే వ్యక్తి నాయకుడు కావాలా, అబద్ధాలతో మిమ్మల్ని మోసం చేసే వ్యక్తి నాయకుడు కావాలా అని. దళారీ వ్యవస్థ లేకుండా మీ ఇంటి దగ్గర ప్రభుత్వాన్ని తెచ్చి ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి అందించిన ప్రభుత్వం మీకు కావాలా, లేకపోతే మన నలగరం దోచుకుందాం దాచుకుందాం పంచుకుందాం అనే మనస్తత్వం ఉన్నోళ్ళు మీకు ముఖ్యమంత్రిగా కావాలా నాయకుడిగా కావాలా తేల్చుకోండి అని. సరే, జగన్ మాట ఎవరికైనా వినిపించిందా వినిపించలేదా, లేకుంటే మరొకటి జరిగిందా మరొకటి జరిగిందా, ఈ కథ అంతా కాసేపు పక్కన పెడితే చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమైతే అధికారంలోకి వచ్చిన 100 రోజులు తిరగకముందే ప్రజలకైతే మొత్తం సినిమా అర్థమైనట్లుంది. విజయవాడ ప్రజల ముందు మైకులు పెడుతూ ఉంటే ఆ మైక్ ఈ మైక్ కాదు, తెలుగుదేశం పార్టీ ఆస్థాన టీవీ ఛానళ్ళ మైకులు వాళ్ళ దగ్గర పెడుతూ ఉంటే వాళ్ళు తిట్టే తిట్లు, వాళ్ళు ఏడ్చే ఏడుపులు, వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రోశం, వాళ్ళు పోరున ఏడుస్తూ మాట్లాడుతున్న మాటలు ఒకరు కాదు ఇద్దరు కాదు 10 మంది 10ల మంది 100ల మంది. ఎందుకని, విజయవాడ బుడమేరు చెప్పా పెట్టకుండా గేట్ ఎత్తేసి వాళ్ళను ముంచేసి ప్రాణ నష్టం జరిగి ఆస్తి నష్టం జరిగి కనీసం ప్రభుత్వం సాయం అందించాలి అంటే అక్కడ కూడా ఆ సాయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దోచుకుపోతున్నారు, వాళ్ళ నాయకులు దోచుకుపోతున్నారని చెప్పి బాధితుల ఎమ్మెల్యే ఆఫీస్ చుట్టుముట్టిన సంగతి మనం చూసాం, అటువంటి సంఘటన. ఆ తర్వాత ప్రభుత్వం ఎవరికో సాయం చేస్తుంది అంటున్నారు, ఎవరికి సాయం చేస్తుందో తెలియట్లే. నిజమైన బాధితులేమో రోడ్లు ఎక్కారు ఆందోళన చేస్తూ ఉన్నారు, సాయం చేయమని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ధర్నా కూర్చుంటే ముడ్డి వగిలిపోయే విధంగా లాఠీతో కొట్టారు. ఆ తర్వాత తాజాగా వీళ్ళు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు, 100,000 మంది వచ్చి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. మాకు సాయం చేయట్లేదు, ఎవరికి చేస్తున్నారు, ఎవరు దోచుకుంటున్నారు అని. ఆ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన దగ్గరికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఆస్థాన టీవీ ఛానల్లో మైకులు పెడితే చాలామంది ముందు వాళ్ళు ఒకటే చెబుతూ ఉన్నారు, జగన్ గారు ఉన్నారు ఇంతకుముందు మాకెప్పుడు ఇలాంటి కష్టం రాలే, మా దరిద్రం అటువంటి వ్యక్తిని దూరం చేసుకున్నాం, వాలంటీర్లు నేరుగా ఇంటి దగ్గరకు వచ్చి సాయం అందిస్తూ ఉండ్రి, ఏం కష్టం వచ్చిందని చెప్పి అడుగుతూ ఉండ్రి, 5 ఏళ్లలో మేము రోడ్డు ఎక్కింది లేదు, 5 ఏళ్లలో మాకు ఈ పథకం దక్కలేదని చెప్పింది లేదు, ఇప్పుడు మొత్తం ఇల్లు కొట్టకపోయినాయి, ఆ వస్తువులు కొట్టకపోయాయి, మా బతుకులే కొట్టకపోయాయి, కానీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, జగన్ ఉంటే ఇట్లా జరిగేది కాదని భోరని తల కొట్టుకుంటూ ఎడుతున్నారు. జగన్ ఉంటే ఇట్లా జరిగేది కాదు, మా బతుకులు ఇట్లా అయ్యేటివి కాదు, సాయం చేయమని అడిగితే కొడుతున్నారు, సాయం చేయమని చెప్పి అడిగితే పట్టించుకోవట్లే, మా బతుకులు వరదల్లో కొట్టుకుపోయాయి అని. నిజమే, కరోనా లాంటి అంత మహమ్మారి చుట్టుముట్టిన జగన్ మేలే చేశారు. ఒకరిది పార్టీ అని చెప్పి పథకం ఇవ్వలేదా, ఒకరిది కులం అని చెప్పి పథకం ఇవ్వలేదా, ఈ మతం అని చెప్పి పథకం ఇవ్వలేదా, పేదలకు విద్య వైద్యం నుంచి మొదలెడితే ఎన్ని వేల లక్షల కుటుంబాలకు జగన్ అండగా ఉన్నారు, ప్రభుత్వం జగన్ సర్కార్ అండగా ఉండింది. నిజమే కదా, ఎప్పుడైనా రోడ్లు ఎక్కారా సాయం అందలేదని, ఎవరి బతుకులకైనా ప్రభుత్వం అండగా లేదా, బోర్ మీద నెత్తి కొట్టుకొని ఎడుతున్నారు, జగన్ను దూరం చేసుకున్నాం జగన్ను దూరం చేసుకున్నాం, జగన్ ఉంటే ఇట్లా అయ్యేది కాదు అని చంద్రబాబు నాయుడు గారిని బోధులు తిడుతున్నారు, 1 రూపాయి వేయలే, పిల్లలు తిండి లేక పాలు లేక ఎడుతున్నారు, పిల్లల కడుపు నిండా తిండి పెట్టుకోలేకున్నాం, అన్ని కొట్టకపోయే సాయం అందట్లేదని. ఎంత దారుణం, సాయాన్ని కానీ దోచేసుకుంటున్నారట, సాయాన్ని కూడా దోచేసుకుంటున్నారంట యా స్వామి. ఏం మాట్లాడుకుందాం ఈ దారుణాల గురించి, ఏమని మాట్లాడుకుందాం, కర్మ ప్రజలకు తప్పదు అనుభవించాలి. ఒక పక్కేమో ఆయన పగటి వేషగాడు ఒక నటుడు, ఆయనకు పాలన తెలియదు, దేని మీద స్టడీ చేయలేరు, ఒక విషయ పరిజ్ఞానం లేదు,
ఏదో నాకు ఎప్పుడైనా ఫోటోషూట్ లాగా వచ్చి అద్దాలు పెట్టుకొని ఫైల్ పట్టుకొని కూర్చోవడం తప్పితే అవి సదివని అర్థం చేసుకోగలుగుతారా? ఇంక ఈ పక్క చంద్రబాబు నాయుడు గారేమో మొత్తం డైవర్షన్ కింగు. వాళ్ళని దాచుకునేది ఎవరు? జెన్యున్గా వాళ్ళ బాధలు తీర్చేది ఎవరు? తీర్చమంటే ముట్టి వదిలిపెట్టేట్లు కొడుతున్నారు. ఏం మాట్లాడుకుందాం ఇటువంటి ప్రభుత్వాల గురించి, నాయకుల గురించి?